బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడలోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సంజయ్ నగర్ లో పట్టపగలి హుండి ఎత్తుకెళ్లారు దుండగులు. ఆలయంలోకి సంచితో వచ్చారు నిందితుడు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అక్కడే మెట్లపైనే ఉండిపోయాడు ఆ నిందితుడు. ఎవరు రావడం లేదని గ్రహించి హుండిని సంచిలో వేసుకుని పట్టుకుపోయాడు ఆ నిందితుడు. ఇక సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. విజువల్స్ను మీరు చూశారు, విజువల్స్ను మీరు చూస్తున్నారు. భక్తుడిగా వచ్చాడు, సృష్టిగా ఆ హుండిని తీసుకెళ్ళిపోయాడు. విజువల్స్ను మీరు చూస్తున్నారు. ఆ ఆలయంలోకి ప్రవేశించాడు, భక్తుడిగా వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, అక్కడ మెట్ల మీద కూర్చున్నాడు, చూశాడు ఎవరు రావట్లేదని. అంతే, టైం కోసం వెయిట్ చేశాడు, టైం కోసం వెయిట్ చేశాడు. అలా అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అటుగా ఇటుగా కాస్త అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత ఆ హుండిని తెచ్చుకున్న సంచిలో అదుగుండి అదుగు అదుగు అక్కడున్న హుండిని లేపేశాడు. తెచ్చుకున్న సంచితో ఆ హుండిని ఎత్తుకెళ్ళిపోయి పరారైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. భక్తుడిగా వచ్చాడు, అక్కడ నోట్ల కట్టలు, ఎందుకంటే హుండిలో భక్తులు ఆ భగవంతునికి సమర్పించుకున్న కానుకలకు సంబంధించి వాటిని పట్టుకెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భక్తులుగా వచ్చారు, దర్శనం చేసుకున్నాడు, ఆ తర్వాత మెట్ల దగ్గర కూర్చున్నాడు. విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఒక ఎడం చేతిలో ఒక సంచిని మీరు చూస్తున్నారు. సంచిని తెచ్చుకొని మెట్ల మార్గం నుంచి అలా గుడి లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాడు. దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న సంచితో ఆ హుండిని దాంట్లో ఆ సంచిలో కట్టేసి దేవుడికి శఠకోపం పెట్టాడు. మహానుభావుడు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మామూలుగా సాధారణంగా అయితే. ఒక్కసారి ఈ వ్యక్తికి సంబంధించి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పటికే పోలీసులు ఈ వ్యక్తికి సంబంధించి ఎక్కడున్నారు అనేది గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎందుకంటే భక్తుడిగా వచ్చాడు, దర్శనం చేసుకున్న తర్వాత ఇలా చేస్తాడని చెప్పి ఎవరు ఊహించరు. అలాంటి విజువల్ అయితే సీసీ ఫుటేజ్లో ప్రతి అంటే అత్తగాడు చేసిన ప్రతి యాక్షన్ కూడా అక్కడ రికార్డ్ అయింది, ప్రతి మూమెంట్ కూడా రికార్డ్ అయింది. విజువల్స్ను మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతానికి వ్యక్తికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా, లేకపోతే గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి, దాదాపు ఎంత మేర ఆ హుండీలో ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు? సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ నడిబొడ్డుని అలాగే సంజయ్ నగర్లో ఉన్నటువంటి కనకదుర్గ దుర్గమ్మవారి ఆలయంలో పట్టపగలు చోరీ చేయడం అంతా కూడా స్థానికంగా సంచలనంగా మారింది. పట్టపగలు అంటే ఎవరు అందరూ కూడా ఉదయం సమయంలో దర్శనానికి వస్తుంటారు, వచ్చిన సమయంలో ఆ సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఉదయాన్నే అందరూ కూడా దర్శనానికి వెళ్ళిపోయి ఉంటారు, ఎక్కువగా ఉద్యోగస్తులు ఉంటారు అక్కడ ఆలయానికి. ఈ సంజయ్ నగర్లో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి అంతా ఎంత ఫేమస్, ఉదయం సమయంలో అయితే అందరూ కూడా దర్శనం అనంతరం ఉదయం ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ సమయం తర్వాత 10 దాటిన తర్వాత సరిగ్గా సమయానికి ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చి గుళ్ళో అమ్మవారిని అయితే ఆ కనకదుర్గ అమ్మవారిని అయితే ఆశీస్సులు తీసుకున్నాడు. ఆశీస్సులు తీసుకుని ఒక కొద్దిసేపు అక్కడ ఎవరన్నా వస్తున్నారా లేదని అక్కడ మా అమ్మవారి గుడి బయట కూర్చున్నారు. కూర్చుని అంతా కూడా పర్యవేక్షించారు, ఎవరు కూడా రాకపోవడంతో ఒక్కసారిగా తనతో ఒక సంచి కూడా తెచ్చుకుని అమ్మవారి హుండీ ఏదైతే ఉందో హుండీని అయితే ఆ సంచిలో గుడి వెనక భాగానికి తీసుకెళ్ళి ఆ హుండీలో ఆ యొక్క సంచిని అయితే హుండీ పెట్టి అమ్మవారి హుండీని తీసుకుని వెంటనే జర్జాగా తన భుజం పైన పెట్టుకుని ఆ వండిని ఆ రోడ్డు మార్గాన్ని నడిచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అన్ని కూడా ఆ సీసీ కెమెరాలో మొత్తం అన్ని కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క దొంగ ఆ సీసీ కెమెరాలో ఉన్నాయని కూడా ఏ పరిస్థితుల్లో కూడా గ్రహించలేదు, అక్కడ కూడా అబ్జర్వ్ చేయలేదు. ప్రధానంగా కొన్ని దొంగతనాలు గుళ్ళో దొంగతనాలు మనం సాధారణ చూస్తే అర్ధరాత్రి రాత్రి సమయంలో జరిగితే ఆ ఉండిని బద్దలు కొట్టి అక్కడే పట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉండిలో ఆదాయాన్ని కూడా పట్టుకుని వెళ్తుంటారు. కానీ ఈ యొక్క దొంగ అయితే మాత్రం ఏకంగా ఉండినే పట్టుకెళ్ళిపోయిన పరిస్థితి అక్కడంతా కూడా సంచలనంగా మారింది. కాకినాడలో ఇప్పుడు ఈ యొక్క దొంగతనంపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక దొంగ ఎవరనేది కూడా మొత్తం ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉండిలో ఆదాయం అయితే మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నారు. ఎక్కువగా అంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉండి కూడా తెరవని పరిస్థితి, సంవత్సరానికో లేదంటే 6 నెలలకు ఒకసారి ఉండిని మాత్రమే తెరుస్తారు. గత 6 నెలలు పూర్తయింది, మరికొన్ని రోజుల్లో ఉండిని తెరుస్తారు. కానీ భారీగా ఎక్కువ ఆదాయం చూసారా అంటే ఉండిని చెప్పిన సమయంలో బరువు ఎక్కువగా ఉండడంతోనే ఆ దొంగ అయితే పట్టుకెళ్ళే ప్రయత్నం అయితే చేసిన మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఆ సీసీ కెమెరాలో పడినటువంటి రికార్డ్ విజువల్స్ ఆధారంగా మొత్తం అంతా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంజయ్ నగర్ లో ఉన్నటువంటి స్థానికులు తెలిసిన వారే చేస్తారా లేదంటే ఈ యొక్క టెక్నికల్ దొంగ ఈ విధమైన వ్యవహారం చేశారని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. రైట్, అంటే అక్కడ సమయంలో ఎవరూ లేరు, ఎందుకంటే సాధారణంగా
గుడికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, అక్కడ పూజారులు కావచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంటుంది. ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే లేని సందర్భంలో గుడితాళం వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఏం జరిగింది అక్కడ, ఎవరు లేరా లేకపోతే ఉన్నవాళ్ళు ఎవరైనా పక్కకు వెళ్ళడం జరిగిందా, ఆ సందర్భంలోనే చోరీకి పాల్పడ్డా, ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? ఎస్, అంటే స్థానికంగా అక్కడంతా కూడా చూస్తున్నా, అంటే పట్టభాగంలో అందరూ కూడా నడు రోడ్డు మీద అందరూ కూడా తిరుగుతున్నారు, అంటే అటు బైక్ మీద వెళ్ళడం, అందరూ కూడా అటు ఇటు జనసంచారం కూడా తిరుగుతున్నటువంటి విషయం పట్టభాగల సమయంలో ఈ దొంగతనం అయితే జరిగింది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని అంటే ఆ గుడి దగ్గరికి రావడం, దర్శనం చేసుకోవడం అన్ని కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాము. అంటే దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నాడా, అంటే దొంగతనం చేయడానికి ఆశీస్సులు తీసుకున్నాడా తెలియదు, అంటే ఎవరికి కూడా దొరకకూడదని ఆశీస్సులు తీసుకున్నా తెలియదు, కానీ అక్కడైతే దర్శనం చేసుకుని అక్కడ మెట్లు పడ్డే కొంతసేపు కూర్చున్నటువంటి విజువల్స్ మనకి సీసీపీ క్లియర్ గా కనపడుతున్నాయి. అంతసేపు కూర్చున్నాడు, వెయిట్ చేశాడు, నిరీక్షించాడు, ఎవరు కూడా తన తర్వాత దర్శనం కూడా ఎవరు రాలేదు. అంటే ఆలయ అర్చకుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, అంటే ఉదయం సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఎవరైనా దర్శించుకోవడానికి కేవలం తలుపు తీసి ఉంచుతారు, కానీ అటువంటి సమయంలో అక్కడ ఉండిని మాత్రం బయటే ఉంచుతారు, బయటకు తన లాక్ కూడా వేస్తుంటారు, కానీ ఎవరన్నా ఉండి బద్దలు కొట్టకుండా సేఫ్టీ చూస్తారు, కానీ ఉండి మొత్తం పట్టకెళ్ళారో పట్టుకెళ్తారో ఊహించరు. కానీ ఆ యొక్క పట్టుకెళ్ళిపోయిన విధానం చూస్తుంటే ఒక సంచి కూడా ప్రీ ప్లాన్ గా తెచ్చుకున్నాడు, తెచ్చుకుని ఆ సంచిలో పెట్టుకున్నాడు, అంటే ఎవరికి అనుమానం రాదు, అంటే ఉండి ఫలంగా బయటకు పట్టుకెళ్తుంటే అందరికి కూడా అనుమానం వస్తుంది, కానీ సంచిలో ఉండిని పట్టుకెళ్ళడం, ఆ ఉండి సంచిలో పెట్టి కట్టేసిన తర్వాత భుజం మీద ఏదో ఒక బియ్యం సంచి పట్టుకెళ్ళినట్టు, లేదంటే ఒక ధాన్యం పట్టుకెళ్ళినట్టుగా క్లియర్గా ఇదిలో కనపడుతున్నట్టు పరిస్థితి. ఇలాగే పట్టుకెళ్తుంటే ఎవరు కూడా ఆపిన బాణవాళ్ళు కూడా కనపడలేదు, సీసీ ఫుటేజ్లో క్లియర్ కట్గా అన్ని కూడా పడ్డాయి. ఈ యొక్క దొంగ కోసం అయితే పోలీసులు అయితే ఇప్పుడు అన్వేషిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కాకినాడలోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సంజయ్ నగర్లో పట్ట పగలే హుండి ఎత్తుకెళ్లాడు దుండగుడు. ఆలయంలోకి సంచితో వచ్చాడు నిందితుడు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అక్కడే మెట్లపైనే ఉండిపోయాడు నిందితుడు. ఎవరు రావడం లేదని గ్రహించి హుండిని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని పట్టుకుని వెళ్ళిపోయిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.